తూర్పుగోదావరి జిల్లా మండపేటలో క్రైస్తవుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేటలో న్యూ కాలనీలో 6 నెంబర్ రేషన్ షాపు వద్ద చందరాన క్రిస్మస్ కానుకలను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు తహసీల్దార్ కేవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ క్రైస్తవులు ముస్లిం మైనారిటీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, వైస్ చైర్మన్ గడి సత్యవతి, ఎంపీపీ గోసాల సుజాత, తహసీల్దార్ కేవీవి సత్యనారాయణ, ఆర్ఐ శేషకుమారి, కౌన్సిలర్లు మందపల్లి దొరబాబు, రెహమాన్, రామకృష్ణ, సూర్యారావు, వెంటపల్లి జాన్మార్క్, టీడీపీ నాయకులు కాశీ, పట్టా రాజబాబు, ప్రసాద్, కసింబాబు, నారాయణరావు, ప్రభాకర్రావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు మరలా మన కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలందరికీ కూడా న్యాయం జరగాలని ఒక ఆలోచనతో ఆయన ముందుకి సాగుతూ మరి ఇవాళ క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్కి కానీ అన్ని విధాలా కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అందులో భాగంగానే మన 1 కోటి రూపాయలతో మరి మన పక్కటి మరి ఇంతకుముందు మరి మరుగుదొడ్లుగా ఉపయోగించే స్థలాన్ని ఇవాళ సాధికారణ మీద కొంతమంది ఈ కార్యక్రమాలకని చెప్పి అఫీషియల్గానే ఇక్కడ ఇది మన క్రైస్తవ సమాజానికి అది ముస్లిం సమాజానికి అఫీషియల్గానే దానికి కూడా హక్కు లేకుండా అంటే ఒక చెడ్డ చేద్దాం అని ఒక ఆలోచనతో ముందుకు వాళ్ళు వెళ్తే ఆపజేయించాలని ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్తే దాన్ని మనం నిర్ణయం కప్పేసి ఉంది కూడా.